వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లిన వైకాపా గ్రామసింహం మీడియా ముందుకొచ్చి కారు కూతలు కూస్తున్నాడు. వైకాపా గ్రామసింహం ఎవరో మీకందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. వైకాపా గ్రామసింహమైనటువంటి కొడాలి నాని ఏదో పదే 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 ఏది నోటికొస్తే అబద్దాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నా గుడివాడకి ఏం చేయలేకపోయా, ఒక్కసారి అధికార పార్టీలో నేను ఎమ్మెల్యేనైతే గుడివాడ రూపురేఖలు మార్చేస్తానని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఈసారి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా 3 సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టాడు. గుడివాడను ఏమభివృద్ధి చేశాడంటే బ్రహ్మాండమైన అభివృద్ధి గుడివాడలో ఈ 4 సంవత్సరాల్లో. గుడివాడ ప్రజలకు క్యాషినో అంటే ఏమో తెలియకుండా ఉంటే క్యాషినోను పరిచయం చేశాడు, గుండాటను పరిచయం చేశాడు, పేకాటను ఆడిపిస్తూ గుడివాడ ప్రజలను ఆ జూదం మత్తుల్లో ఉండే విధంగా చేస్తానన్నాడు ఈ వైకాపా గ్రామసింహమైనటువంటి కొడాలి నాని. చెరువుగట్ల మీద తాటాకులతో పందిల్లేసి పేకాట ఆడిచ్చే బ్రోకర్ నువ్వు, రాజకీయాల్లో జోకర్ నువ్వు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి విమర్శించే స్థాయికి కొడాలి నాని వచ్చాడు ఈరోజు. పేదల నోటికాడ రేషన్ బియ్యం నోటికాడి నుంచి లాగేసి విదేశాలకు ఎగుమతి చేసుకుంటూ సొమ్ములు చేసుకుంటాను, అవి సిగ్గు అనిపించలేదా వైకాపా గ్రామసింహం కొడాలి నాని నీకు? రేషన్ బియ్యంతో బతికే పేదవాడిని కూడా పస్తులు పెట్టి నువ్వు దాంతో కూడా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనకు దిగజారి మళ్ళా పిచ్చి కుక్క మాట్లాడినట్టు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నావు తప్ప నీ గుడివాడ ప్రజలకు కానీ నువ్వు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు కానీ ఏం న్యాయం చేశావో ఆలోచించాలా. సన్నబియ్యం ఇస్తానా అసెంబ్లీలో? సన్నబియ్యం ఇస్తాం, కావాలంటే నీకు కూడా ఒక బస్తా పంపిస్తా తిను అచ్చెన్నాయుడు గారు అని చెప్పి ఆన్ రికార్డు చెప్పిన సన్యాసి, సన్నబియ్యం ఇచ్చావా సన్యాసి నువ్వు? భారతదేశంలో సన్యాసులంతా ఒక సమావేశం పెట్టుకుని అధ్యక్షుడిగా ఎవరినన్నా ఎన్నుకోవాలంటే నీకంటే మంచి లక్షణాలున్న సన్యాసి, నీ అంత సన్యాసి భారతదేశంలో ఎవరు లేరు. ఏకగ్రీవంగా నిన్నే సన్యాసుల సంఘానికి అధ్యక్షుడిగా భారతదేశంలో ఎన్నుకుంటారు. నువ్వు చెప్పిన మాట సన్నబియ్యం ఇస్తామని ఇచ్చావా? 5 కిలోల ప్యాకెట్ 10 కిలోల ప్యాకెట్లో ప్రత్యేకంగా ప్యాకెట్లు చేసి మేము ప్రతి పేదవాడికి వాళ్ళు సంచి కూడా తెచ్చుకోకుండా బియ్యం ఇస్తాం సన్నబియ్యం అని చెప్పావు, ఇచ్చావా? నీ శాఖలో ఏం జరుగుతుందో, నీ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని సన్యాసి గుట్కా ప్యాకెట్లు వేయటం, వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడం తప్ప ఇంకో కార్యక్రమం నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులను తిడుతున్నావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను తిడుతున్నావు, మా లోకేష్ బాబు గారిని తిడుతున్నావు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు, అరే సిగ్గులేని విధవా, నీకు బీఫామ్ ఇచ్చినప్పుడు 94 ఎపిసోడ్ జరిగిన తర్వాతనే కదా నువ్వు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకున్నావు. ఆ రోజు గుర్తు రాలేదా తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారో? అదే అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న ప్రతిసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారు షూ పాలిష్ చేసిపోయావు కదా, అప్పుడు గుర్తు రాలేదా నీకు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగిందో? ఈ రోజు ఓ పెద్ద ముచ్చట్లని చెప్తారో? ఆ రోజు ఏ గుడ్డి గారికి పల్లిందో, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు షూ పాలిష్ చేసి వచ్చి బీఫామ్ ఎత్తుకోబోయావు? నాకు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇలా ఎవరు, మీ తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు బీఫామ్ నీకు? ఎవరి సంతకంతో వచ్చింది బీఫామ్? అడ్డమైన మాటలు మాట్లాడితే ఆ బూతులకు మాస్టర్లు మేము ఇంకా ఎక్కువ తిట్టగలం, నోరు అదుపులో పెట్టుకోకూడాలి నాని. తల్లి పాలు తాగి తల్లి రుమ్ము కుద్దే నీచుడు నువ్వు, నీకంటే నీచుడు ఎవరైనా ఉంటారా ఇంకా పెద్ద? రేపు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుర్తుపెట్టుకోండి, ఇట్లా చెంచాలను ఈ రోజు ప్రోత్సహిస్తున్నారు మీరు. భవిష్యత్తులో మీ అధికారం పోయినాక వీళ్ళు ఎవరు చేరకపోయినా జగన్మోహన్ రెడ్డి వల్లే మా జీవితం ఇలా అయిపోయిందని ఈ రోజు మమ్మల్ని ఎట్లా తిడుతున్నాడో దానికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామసింహమైన కొడాలని తిడతాడు, గుర్తుపెట్టుకోండి. నీ ఇంటి మీద నీ ఇంటి ముందర రోడ్లో గుంతలు పడితే నీ ఇంటి ముందర రోడ్డు పూడ్చలేని దద్దమ్మ నువ్వు అని తెలుగు మహిళలు వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్లను కూడా అరెస్ట్ చేపించిన చేతగాని చవటను. నీ ఇంటి ముందు రోడ్డుకు గుంతలు పొడిచిన దద్దమ్మ గుడివాడను అభివృద్ధి చేసినట్టు ఏం అభివృద్ధి చేసావు? నీ ఇంటి ముందర రోడ్లో గుంతలున్నాయి, వర్షం వస్తే నడవటం కష్టంగా ఉందని సమాజానికి ఆ రోజు తెలుగు మహిళలు వచ్చి నిరసన కార్యక్రమం చేసి సమాజానికి చెప్పారు కదా.
ఎందుకు నీ ఇంటి ముందర కూడా రోడ్ వేసుకోలేని సన్యాసివి, నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి రాజకీయాల గురించి, నువ్వు ఒక ఎమ్మెల్యే మళ్ళా 3 సంవత్సరాలు మంత్రి పదవి ఎలగబెట్టావు, సిగ్గుండాలి నీకు రాజకీయాల గురించి మాట్లాడటానికి. తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి గుడివాడికి? ఈయన ఒక్కడే పెద్ద పీకాడంట, ఏం పీకావు గుడివాడికి? గుడివాడ మున్సిపాలిటీలో 3 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి పైప్ లైన్ వేసిన తెలుగుదేశం పార్టీ అవునా కాదా? వాంటి నుంచి ఇప్పుడు నీళ్లు కూడా మున్సిపాలిటీకి ఇవ్వలేని చేత కానీ దద్దమ్మ నువ్వు. 28 కోట్ల ఖర్చుతో 4 సబ్స్టేషన్లు మేము పెట్టామా లేదా? 7 కోట్లతో మేజర్ మైనర్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా? 20 కోట్లతో 3 మండలాలకు తాగునీటి సౌకర్యం కల్పించి తెలుగుదేశం పార్టీ అవునా కదా? గుడివాడ నియోజకవర్గంలో 8912 టిట్కో ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించాం. ఈ 4 సంవత్సరాల్లో సన్యాసి ఒక్క ఇల్లు అయినా నువ్వు నిర్మించావా గుడివాడ నియోజకవర్గంలో? సమాధానం చెప్పాలా? 4 ఏళ్లలో కనీసం 1 బస్టాండ్ నిర్మించుకోలేకపోయిన సన్యాసివి నువ్వు. గుడివాడ మున్సిపాలిటీలో 32 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, 160 కోట్లతో మండలాల్లో సీసీ రోడ్లు నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము వేశాం. ప్రస్తుతం ఉన్న కొత్త మున్సిపాలిటీ భవనం నీ భాషలో చెప్తానా, ఎవరు నీ అమ్మ మూడు కట్టాడా? ఎవడు కట్టాడుపా? వైకాపా గ్రామసింహం. అది కట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 9 కోట్లతో బుడమేరు సాగునీటి పథకం పూర్తి చేసి ఆక్వా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. వైసీపీ అధికారం లేకొచ్చిన 4 ఏళ్లలో నువ్వు ఏం పీకావో సమాధానం చెప్పు. దీనికి సమాధానం చెప్పకుండా ఏదో గుడివాడలో విగ్రహాలంట, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు పడుకోవడానికి ఇల్లు ఇవ్వలేదట, సిగ్గులేని ఎదవా. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా, ఏ పర్యటనకు పోయినా చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే పనుకుంటారన్న విషయం నీకు తెల్లా? చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే పనుకుంటారన్న విషయం నీకు తెలీదా? ఆ రోజు నిమ్మకూరికి చంద్రబాబు నాయుడు గారు రాత్రి 1:45కి వెళ్తే గ్రామం మొత్తం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బస్సులో వెళ్లి పడుకున్న తర్వాతనే వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్లారు. అది ఆ ఊరి అల్లుడి పైన ఆ గ్రామానికి ఉండే ప్రేమ. అది తెలియకుండా సిగ్గు లేకుండా ఇల్లు లేదంట. అందరూ నీ మాదిరి కేరా ప్లాట్ఫామ్ గా ఉండకూడాలి నాని. నువ్వు ప్లాట్ఫామ్ ఏ ఇంటికి వస్తే ఆ ఇంటి వాసాలు లెక్క పెట్టే చరిత్ర నీది, అందరిది కాదు. ఏ ఇంటికి పోతే ఆ ఇంటి వాసాలు లెక్క పెడతావు. హరికృష్ణ గారు అన్నావు, హరికృష్ణ గారి దగ్గర అన్నా తెలుగుదేశం హరికృష్ణ గారు నిలబడినప్పుడు నువ్వే జనరల్ ఏజెంట్ చెప్పావు. ఏం సాధించావు? ఏం పీకావు ఆ రోజు? జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారన్నావు. జూనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేసావా లేదా? తెలుగుదేశం పార్టీ వల్లనే నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే అన్నావు. తెలుగుదేశం పార్టీని ఈరోజు తిడుతున్నావా లేదా? ఏ ఇంటికి వెళితే ఆ ఇంటి వాసాలు లెక్క పెట్టే నీచమైన చరిత్ర నీది. కాబట్టి గుడివాడలో ప్రజలు సరే ఇవన్నీ వదిలేద్దాం. గుడివాడలో నువ్వు 3 సార్లు 4 సార్లు శాసనసభ్యుడు అవడానికి కృషి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు నీ గురించి చెప్తే నీ చరిత్ర మొత్తం చెప్తారు. నిన్ను నమ్ముకొని అప్పులు పాలైపోయి ఈ రోజు ఎంతమంది గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారో ఈ వైకాపా గ్రామసింహం కొడాల నాని సమాధానం చెప్పాలా? ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేయడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగుదాం గుడివాడకొచ్చి. నీ ఎంత నీచుడు, నీ ఎంత తిన్నంటి వాసాలు లెక్క పెట్టే దరిద్రుడు మరెవరు ఉండరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు ఈరోజు గుడివాడలో. గుర్తుపెట్టుకో, కొడాలనే సినిమా మరో 10 నెలల్లో స్టార్ట్ అవుతుంది. పడుకుంటే నిద్ర రాదు, ఆకలి ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయం. కల్లేకు కూడా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారు వస్తారు. నువ్వు విర్రవేగుతానావు, ప్రెస్ మీట్లు అయిపోతే నీ మాట తీరు ఏ విధంగా మారిందో నీ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులు అందరూ చెప్తున్నారు. గతంలో అసలు తెలుగుదేశం పార్టీ లేదనేవాడన్నా, ఈ మధ్య ప్రెస్ మీట్ పెడితే మహా అయితే వాడిపోతా అంతే అంటున్నాడు కదన్నా. ఆ స్థాయి మార్పు వచ్చింది నీలో. గుర్తుపెట్టుకో, 10 నెలల తర్వాత నీకు సినిమా ఎలా ఉంటుందో, నిద్ర లేని రాత్రులు ఏ విధంగా ఉంటాయో, ఆకలి లేకుంటే బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో మొత్తం చూపిస్తావు. నువ్వు అనుకుంటారావు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు, మమ్మల్ని ఏం చేయరు. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి కదా, మా జోలికి ఏమి రాడావు ఆయన అని అనుకుంటున్నావు. అక్కడే తప్పు చేస్తున్నావు కొడాలి నాని.
ఇప్పుడు ఆయన కాదు ఆయనకు కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు కూడా రాజకీయాల్లో ఉండాడని మర్చిపోతున్నావు. ఆయనే ఇప్పుడు నీకు సినిమా చూపిపోతున్నాడు. కాబట్టి రాజకీయాలలో నీలాంటి చీడ పురుగులు ఈ ఎన్నికల్లో నువ్వు రాసి పెట్టుకో. ఈ ఎన్నికల్లో గుడివాడ గెలుస్తున్నాం, రాష్ట్రం గెలుస్తున్నాం, నీకు 70 mm సినిమా చూపించబోతున్నాం వచ్చే ఎన్నికల్లో. థ్యాంక్ యూ.